ఏం ఉపయోగం ఉంటది ఎటువంటి లాభాలు చేకూరుతాయి ఎందుకు అపోజిషన్ పార్టీలు బెంబేలు ఎత్తుతున్నాయో నిద్రవర్తలేదో నిద్రవట్టడం కాదు కథమైపోతుంది చాప్టర్ క్లోజ్ అవుతుంది ఇవన్నీ కూడా మీ అందరికి వివరించి ఇది ప్రతి రైతుకు పోవాలా నియోజకవర్గంలో ఈ ఇన్ఫర్మేషన్ కాబట్టి దాదాపు 15 సభలు మండలాల వారీగా టోటల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో రూపొందించాల్సిందిగా వాళ్ళు 2వ తారీఖు నుంచి అక్టోబర్ 2 నుంచి ఆ షెడ్యూల్ ఫైనల్ చేశారు అది కూడా మీ అందరికి పార్టీ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది మండల వెంకటేశ్వరరావు సురేష్ రెడ్డి డి శ్రీనివాస్ ఇల్ల తీసుకపోతేనే ఏం కాకపోయే లోట పీస్ అయ్యింది కార్పొరేటర్లు ఏమైందిరా నువ్వు లఫంగా ముఖ్యమంత్రి లఫంగా తన మాపు 7 సంవత్సరాలు అయ్యింది ముఖ్యమంత్రి సిగ్గు శరం మానం ఉన్నదా అని ఇక్కడ హుందాతనం ఉన్నదా మనిషి పుట్టికనేనా అని నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి నీ బిడ్డది ఎలక్షన్ సునాయాసంగా గెలిచే ఎలక్షన్ దాంట్లో కూడా పోయి లక్షల లక్షలు గుమ్మరించి కార్పొరేటర్లను కొంటావు అంటే నువ్వు గల్లి ప్రజలను కొట్టా అనుకుంటున్నావా ఈ నాయకుల పేర్లు ఆ ముగ్గురు నాయకుల పేర్లు చెప్తేనే ఏం కాలేదు ఏమైందే కార్పొరేటర్లు ఏమైంది పోయినసారి 6 ఉంటే బీజేపీ 5 తీసుకున్నారు ఇందూరు ప్రజలు ఏం చేశారు 28 చేశారు ఆరు 28 చేసిరా శాస్త్రి సార్ అంతే కదా ఈసారి కొందరు తీసుకుంటాడు 28 ఏమైతుంది 28 90 ఎమ్మెల్యేలు అయితే రాసి పెట్టుకోండి 90 ఎమ్మెల్యేలు అయితే బిడ్డ నువ్వు నీ కొడుకు అందరినైనా జైలు కొట్టుకుపోతే నా పేరు కాదు ఏడిపోతే అనుకున్న 1000 కోట్ల రూపాయలు దాచిపెట్టుకొని ఇక జాగ్రత్త ఉండది నీతో అసోసియేట్ అయిన బిజినెస్ వాళ్ళు కూడా వణుకుతున్నారు ఇప్పుడు అలా సంబంధించిన ఛానళ్ళలో అరవింద్ పేరే రావద్దట మంచిగా చెడుగా ఏం రావనే రావద్దట నేను ఒక ప్రెస్ మీట్ పెడితే 23 నాడు మే తప్పులు చేయకుండ్రి మీడియా న్యూట్రల్ గా నడపండి బ్రహ్మాండమైన బిల్లులు వస్తే చూపించండి తప్పులు చేస్తే వెదరేకించండి అమ్ముడువైన జర్నలిజం చేయకండి ఇబ్బంది బాస్కి వస్తది మళ్ళా ఈ బిల్లుని ప్రాపగేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి నిగాసైన జర్నలిస్ట్ ఇలా రైతుల పాపం పంట వండిస్తానికి నానా తిప్పలు పడతారు ఎండనగా వానగా నానా తిప్పలు పడకుండా బిక్కు బిక్కు బిక్కుమని పండించినాక మంచి పంట చేతికొచ్చినాక అమ్ముకునే వారు వీడు ప్రొక్యూర్ చేస్తాడా అని కాలేయల వడారా ఎమ్మెల్యే గారి ఆ మంత్రిది ఆ ముఖ్యమంత్రిది ఆ ఫామర్లకు ఎన్న వెళ్తాడు ఎన్న పని చేస్తాడు బిక్కు బిక్కు బిక్కుమని ఆయన వర్షం పడితే నాశనం మళ్ళా ఏజెంట్ దగ్గరకు పోతే ఆ ఏజెంట్ ఏడిపిస్తాడు లారీవాడు ఏడిపిస్తాడు హమాలోడు ఏడిపిస్తాడు ఏది బాధ లేనిది రైతు ఎందుకా పంటలు పండిస్తే మనకు అన్నం పెడుతున్నాడు రైతు ఇవాళ ప్రతి రైతు ఈ బిల్లు ఇంప్లిమెంట్ అయిన రోజు మోదీ భక్తుడైతాడు ప్రతి రైతు దేశంలో మోడీ భక్తుడైతాడు ఏ ప్రభుత్వంతో పని లేదు ఏ యంత్రాంగాలతో పని లేదు పసుపు బోర్డు గురించి అడిగిండ్రు నేను చెప్పినప్పుడు పాత వ్యవస్థలు పోవాలి అని చెప్తున్నారు కొత్త వ్యవస్థలు వస్తున్నాయి అని చెప్తున్నారు ఇయాల పసుపు రైతుకి అమ్ముకోవడానికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ అవుతున్నది తీసుకపోవడానికి రైల్వేలు సిద్ధం ఉన్నాయి ఇప్పుడు మేమందరం ఏం చేస్తాం ఓవర్ ఇంపోర్ట్ చేసిండు బంగ్లాదేశ్ కి వెళ్ళి 4 రేకులు ఆ డైరెక్ట్ తీసుకొస్తాం టైప్ చేపిస్తాం 41% పసుపు యొక్క ఎగుమతి డిమాండ్ పెరిగింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కరోనా చేయబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ప్రపంచంలో కూరల్లో ఇంత పసుపు వేసుకోవాలని ఇవాళ సస్తున్నారు ఎందుకు కరోనా వచ్చి
లంగ్స్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చి చనిపోతున్నారు. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ ట్యూబర్క్లోసిస్, ఇమ్యూనిటీ బూస్టర్, ఇలా నెంబర్ 1 మందేమన్న ఉన్నదంటే కరోనాకి చిన్నప్పటికెళ్ళి పసుపు వేసుకొని తింటాం కాబట్టి మన దగ్గర డెత్ రేటు ప్రపంచం మొత్తంలో మన దగ్గర తక్కువనే. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. ఏ దేశం కూడా అందరు ఎడికెళ్ళి ఇంపోర్ట్ చేయాలా, 80% ఉత్పత్తి భారతదేశంలో అయితే పసుపు ఇలా డైరెక్ట్ వస్తుంది వీడికి, దాన్ని సులభతరం చేయాలా. గవ్వింటికి వాడని వచ్చి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటాం, నందిపేటలో ప్యాకేజింగ్ యూనిట్ పెట్టకుంటే ఆయన్ని పీక తినకుంటే సాలీలు ఈ టీఆర్ఎస్. మళ్ళీ వస్తున్నది కేఎస్టీ ట్యాక్స్ డైరెక్ట్గా వీక్ పడితే ఇండైరెక్ట్గా వస్తున్నది. అంతే మొత్తానికి తీసి బయట బొందలేసి తొక్కుతారు ప్రజలు. వస్తే ఏం ఫరక పడదు, వస్తే బీజేపీకి మంచిదే. టీఆర్ఎస్లకు చెడు వస్తుంటే బీజేపీకి మంచిదే కదా. నేను ఏ మనిషి గురించి అంటలేను, ట్యాక్స్ గురించి చెప్తున్నాను.